గుంటూరు సబ్ డివిజన్ పరిధిలో దెందులూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ సోమవరపాడు విలేజ్లో ఆంజనేయ నగర్ మోతే మల్లేష్ అనే వ్యక్తి ఆంజనేయ నగర్లో మోతే మల్లేష్ అనే ముద్దాయి నిషేధించబడ్డ గుట్కా ప్యాకెట్లు V1 టొబాకో ఈ గుట్కా ప్యాకెట్లు అక్రమంగా తన ఇంట్లో ఒక రూమ్లో ఒక డంప్గా పెట్టుకున్నాడు. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద భీమడోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, భీమడోల్ ఎస్ఐ గారు, ద్వారక తిరుమల ఎస్ఐ గారు, అదేవిధంగా దెందులూరు పోలీస్ సిబ్బంది కలిసి మీడియేటర్తో సహా సర్ప్రైజ్గా రైడ్ చేయడం జరిగింది. అయితే ఈ మోతే మల్లేష్ ముద్దాయి దగ్గర సుమారుగా 15 లక్షల 60 వేలు విలువ చేసే నిషేధించబడ్డ గుట్కా ప్యాకెట్లు నిల్వ దొరికింది. ఇవి సుమారుగా 7 లక్షల 80 వేల ప్యాకెట్లు ఉన్నాయి. దీని వాల్యూ 15 లక్షల 60 వేల రూపాయలు. ఇంత మొత్తంలో ఇంత మొత్తంలో గుట్కా ప్యాకెట్లు అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఒక ఆటో, రవాణాకు ఉపయోగించేటువంటి ఆటోని, AP37TC8359 ఒక 7-సీటర్ ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా ఒరిస్సా నుంచి పెద్ద మొత్తంలో ఈ గుట్కా ప్యాకెట్లు తీసుకురావడం, సీక్రెట్గా తీసుకొచ్చిన గుట్కా ప్యాకెట్లను ఒక దగ్గర నిలువ ఉంచడం, కొంతమంది ఏజెంట్స్ సహాయంతో ఏలూరు టౌన్లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న షాపుల్లో డిస్ట్రిబ్యూట్ చేసి పెద్ద మొత్తానికి బిజినెస్ చేసుకోవడం అనేది గమనించాం. దీనిలో ఈ ర్యాకెట్లో, ఈ మాఫియాలో ఎవరైతే ఈ చైన్ లింక్ ఉంటుందో, ఈ మోతే మల్లేష్తో సహా ఈ ఆటో తాలూకు డ్రైవర్ సొంత బామ్మర్ది, ఇతని మీద ఆల్రెడీ ముందుగా కేసులు కూడా ఉన్నాయి. అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అపరారి నుంచి మళ్ళీ పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసి ఏలూరులో ఎవరు సప్లై చేస్తారు, ఎక్కడెక్కడ సప్లై చేస్తారు, ఏజెంట్స్ ఎవరు అనేది దర్యాప్తులో తీసుకురావడం జరుగుతుంది. ఈ సీజ్ చేసిన ఆటో, ఈ మెటీరియల్ అంతా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ డిస్పోజ్ అప్ చేస్తాం. అదేవిధంగా ఈ టీం, పోలీస్ టీం ఏదైతే ఈ కేసుని పట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే గుడ్ వర్క్ చేసి ఈ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇది క్యాచ్ రైడ్ చేసినటువంటి పోలీస్ సిబ్బందికి రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది.